हेलो माय डियर लवली एंड अमेजिंग पीपल, हाउ आर यू ऑल डूइंग? टुडेज व्लॉग गोइंग क्रेजी ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు మేము పొలసి షాప్ కొనడానికి వెళ్తాం. సో పొలసి అందరికీ తెలుసు, పొలసి దొరకకపోతే ఇలస కూడా ఉంటుంది. యాక్చువల్లీ చాలామందికి పొలసి అని చెప్పి ఇలస అమ్మేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు టుడే ఏంటంటే పొలసికి ఇలసకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. మనకి ఇక్కడ ఒక పొలసి షాపులు అయితే ఉన్నాయి, కానీ పొలసిలో సన్ అంట. సో అది ఎలా ఉందో చూద్దాం. సో మనకి అంత కాస్ట్ వద్దు, అది 25,000 అంట. మనం నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ట్రై చేద్దాం. సో గాయ్స్ ఫైనల్లీ ఇప్పుడు ఇలస ఏంటో పొలసి ఏంటో తెలుసుకుందాం. ఇలసకి పొలసికి డిఫరెన్స్ ఏంట? సో పొలసలు ఇలా మనకి వెండిలా ఉంటాయి, వెండిలా ఇలా మెరుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇలస చూడండి ఫేస్ ఎలా ఉందో. ఇది ఇలస పొలసి కనిపించడం. సో ఇప్పుడు మనకి ఇది 7,000 చెప్తాను, 3,500 అడుగుతున్నాను. 3,500 అది అదనండి. సో మనకి 7,000 చెప్పారు, మనం 3,500 చీకాదు. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు నేను ఫాస్ట్గా ఫిష్ని క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంచకూడదు. సో మనం కర్రీ చేసేసుకోవాలి కాబట్టి ఫస్ట్ దీనికి ఉన్న స్కిన్ అంతా ఇట్లా తీసుకోవాలి. ఒకవేళ మనకి కత్తిపెట్టతో తీసుకోవడం రాకపోతే యూ కెన్ యూజ్ స్పూన్ ఆర్ సాఫ్ట్ నైఫ్. ఆల్మోస్ట్ నాకు వచ్చేసింది, కానీ నేను ఒకసారి మళ్ళీ స్పూన్తో మళ్ళీ క్లీన్ చేస్తా. సో ఈ ఫిష్కి మొత్తం 4 వింగ్స్ ఉంటాయి, అండ్ అవి చాలా కేర్ఫుల్గా మనం కట్ చేసుకోవాలి. చాలా షార్ప్గా ఉంటాయి, హ్యాండ్కి గుచ్చుకుంటాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ అలానే మరి మీరు ఫాస్ట్గా చేసేస్తే అవి స్కిన్ ఊడిపోయి ఫిష్ పాడైపోతుంది, మంచి షేప్ రాదు. కట్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి ఫిష్ని. ఫిష్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్ చేయించుకుంటారు. కొంతమంది ఓన్లీ రౌండ్ పీసెస్ కోయించుకుంటారు, కొంతమంది ఇట్లా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. దాన్ని తమ్మి దగ్గర నుంచి కోస్తారు. తమ్మి దగ్గర నుంచి అంటే హెడ్ కింద నుంచి కోయకూడదు, దాని టెయిల్ దగ్గర నుంచి కోస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అండ్ ఈ ఫిష్ కోసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫిష్లో ఒకటి ఉంటుంది చేదు సమ్, అది కనుక బర్స్ట్ అయితే మొత్తం ఫిష్ అంతా చేదైపోతుంది. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కోయాలి.
సో ఇప్పుడు హెడ్ క్లీన్ చేసుకుందాం. హెడ్ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే హెడ్లో చాలా వేస్ట్ ఉంటుంది. మొత్తం తీసేవాలి, అందులో ఏము ఈ సైడ్స్ ఒకటి ఉంటాయి ఇలా వెరైటీ వెరైటీ, అందులో వెరైటీకి ఏమనిపిస్తాయి అవన్నీ నేను తీసేస్తున్నాను. యాక్చువల్లీ హెడ్ కోసాక మళ్ళీ ఇంకొక పార్ట్ కోయాలి, దాన్ని శంకు అని అంటారు. ఇప్పుడు అదొక పీస్. యాక్చువల్లీ చేప పీసెస్లో హెడ్ పార్ట్, టెయిల్ అండ్ శంకు అండ్ నడుం పీస్ అంటారు, తర్వాత టమ్మీ ముక్క, పొట్ట ముక్క అంటారు. సో ఇలా ఒక చేపకి పీసెస్లోనే 6 నేమ్స్ 5 నేమ్స్ ఉన్నాయి. సో నేను మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్. యాక్చువల్లీ అన్ని ఫిషెస్లో పులస చేప కోయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఫిష్ అండ్ దీనికి చాలా ముళ్ళులు ఎక్కువ. నార్మల్ మనకి రెగ్యులర్గా ఉండే ఫిషెస్కి కొంచెం తక్కువ ఉన్న అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇదైతే చూసారా, ఈ టమ్మీ పార్ట్ దగ్గర నైఫ్స్లో వచ్చాయి ఆ ముళ్ళులు షార్ప్గా. పోయా, ఫైనల్లీ కటింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. బాగా కలిపేసి కలిపేసి వాష్ చేయొద్దు, పేస్ట్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వాటర్లో చాలా సెన్సిటివ్గా వాష్ చేద్దాం. ఈ పులస చేపకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ పులస చేపలో మా స్టైల్లో అయితే మాకు ఈ లేడీస్ ఫింగర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ చిల్లీస్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, కారం, ఉప్పు, ఆనియన్ పేస్ట్ అండ్ ఆయిల్. సో టోటల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇది బాగా చూడండి. అండ్ చింతపండు పులుసు. సో ఆల్రెడీ మనం పులస చేపను కట్ చేసుకున్నాం, మరీ సన్నగా కట్ చేసుకుంటే చేపలు ఇరిగిపోతాయి, అలానే మరీ లావుగా కట్ చేసుకుంటే పులుసు చేపలోకి వెళ్ళదు. సో మీరు ఎలా కట్ చేసిన మీరు చూసారు కదా. సో ఇవన్నీ ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మరీ ఎక్కువ వేసేసుకుంటారు చాలా మంది, అలా వేసుకుంటే కర్రీ స్వీట్ అయిపోతుంది. ఎంత కావాలో అంతే వేసుకోండి. తర్వాత కారం, లాస్ట్ లో మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుందాం. సాల్ట్, ఇవన్నీ మీకు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోండి. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో మేము ఎలా తింటామో వేసుకుంటాం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. చిల్లీస్, ఇది పప్పు నూనె అంటారు మేమైతే, అండ్ కొంతమంది గాను నూనె అంటారు.
అసలు ఈ నూనె ఏంటంటే నువ్వుల నూనె కూడా అంటారు ఇంకొక కప్ పడుతుంది సో ఈ పొలస స్టోరీ ఏంటంటే ఈ పొలసని ఎలసాన్ కూడా అంటారు అసలు పొలసాన్ ఎలా వచ్చిందంటే सेप्टेंबर आगस्ट वर्षा पड़ गोदावरी अंत कदा अब चाप यलसा समुद्र गोदावरी वस्तु गोदावरी एवं चेस्ट वी पैन नुर कदा आलस तिंदाक అప్పుడు అది బా మంచి స్వీట్ టేస్ట్ లో వచ్చి అంత ఫేమస్ చాప్ అయిపోయింది అండ్ ఒక డైలాగ్ కూడా ఉంటది పుస్తనమైనా పొలసకోరి తినాలని చెప్పి ఆ మా రాజమండ్రికి అయితే బా తెలుసుంది సో అంత టేస్టీ ఫిష్ ఇది యాక్చువల్లీ ఒరిసా పొలస అని కూడా ఉంటాయి చాలా ఉంటాయి ఇందులోని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను చిత్తపండు పులుసు చాపల పులుసులో మనం మసాలా చాలా తక్కువ వేసుకుందాం చాపల పులుసు అంత అవసరం లేదు కొంచెం కొత్తిమీరి కొంచెం మరిగినప్పుడు వేసుకోవచ్చు ఈ లేడీస్ ఫింగర్స్ మనం ఇది కొంచెం హాఫ్ మీడియం కుక్ అయ్యాక యాడ్ చేయాలి ఇప్పుడు ఏకొద్దు ఇప్పుడు అయితే చిగుళ్ళు అయిపోతున్నది వచ్చేస్తుంది కాబట్టి సో చాపల పులుసు ఎప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ హైలోనే మనం పెట్టాలి మనం ఫస్ట్ నుంచి స్లోలో పెట్టేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది నేను హైలో పెట్టుకుంటున్నాను సో ఇది మీడియం కుక్ అయిపోయింది ఇప్పుడు లేడీస్ ఫింగర్ వేసుకున్నాక చాలా సిమ్ లో చాలా జాగృతగా కుక్ చేసుకుందాం అసలు గరిటె పెట్టి కలపకూడదు ఫైనల్లీ మా పొలసల గురించి రెడీ అండ్ ఇందులో మనం గరిటె పెట్టుకోవాలి కాబట్టి ఈ మాలు కలుపుకోవాలి మరి ఎక్కువ కలుపుకోవద్దు ఇది చాలా సెన్సిటివ్ ఫిష్ యాక్చువల్లీ ఇది వండిన రోజు కన్నా ఆ నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది నేను రేపు దాన్ని తింటాను అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, comment and do subscribe. Thanks for watching. Keep watching. Bye-bye.